వెల్కమ్ టు వైఫై టీవీ. శ్రీను వైట్ల ఈ పేరుతో టాలీవుడ్లో ఒక ట్రెండ్ నడిచింది. తీసిన ప్రతి సినిమా హిట్ కొట్టడంతో శ్రీను వైట్ల పేరు మారుమోగిపోయింది. కామెడీని సరికొత్తగా ప్రజెంట్ చేయడం, కమెడియన్ బ్రహ్మానందాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవడంతో ఒక దశలో 7-8 సినిమాలు బంపరి హిట్ అయ్యాయి. శ్రీను వైట్ల సినిమా అంటే కడుపుబ్బా నవ్విస్తాడు, బ్రహ్మానందం కామెడీ అదిరిపోయేలా ఉంటుంది. ఎవరో ఒకరిని బకరాను చేసి రౌండప్ చేసి బాగా ఆడేసుకుంటాడు అన్న బ్రాండ్ వచ్చేసింది. సక్సెస్ బాగా రుచి చూడడంతో సినిమా కథల మీద కంటే కేవలం కామెడీ సీన్లనే నమ్ముకుని సినిమాలు తీయడంతో ఆ తర్వాత శ్రీను వైట్లకు ఫెయిల్యూర్స్ స్వాగతం పలికాయి. ఎంతగా ఆగడు సినిమా తర్వాత శ్రీను వైట్ల డైరెక్టర్స్ లిస్టులోంచి ఎగిరిపోయేంతగా ఎవరు శ్రీను వైట్ల పేరు కూడా చెప్పడానికి ముందుకు రాలేదు. ఇక అప్పటి నుండి ఒక్క హిట్ కోసం శ్రీను వైట్ల పోరాడుతూనే ఉన్నాడు. తాజాగా రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్లో ఒక సినిమా స్టార్ట్ అవబోతోంది. ఇటు రవితేజ టచ్చెస్ చూడు ప్లాప్తో, అటు శ్రీను వైట్ల ప్లాపులతో సతమతమవుతున్న ఈ దశలో వీరిద్దరికి కాంబినేషన్ అనగానే అందరూ అవాక్కయ్యారు. నిజానికి వీళ్ళిద్దరిది హిట్ కాంబినేషనే. అసలైతే రవితేజ ఫుల్ లెంగ్త్ హీరోని చేసింది కూడా శ్రీను వైట్లనే. శ్రీను వైట్ల మొదటి సినిమా నీకోసంలో రవితేజ అనే హీరో. ఆ సినిమా కమర్షియల్గా వర్కౌట్ కాకపోయినా ఇద్దరికీ మంచి పేరు తీసుకురావడమే కాకుండా అవకాశాలను కల్పించింది. ఆ తర్వాత ఇద్దరూ విడివిడిగా సక్సెస్ చూశారు. ఆ సక్సెస్లో భాగంగా వెంకీ, దుబాయ్ సీను అనే 2 సూపర్ హిట్స్ కూడా ఇచ్చారు. ఇన్నాళ్లకు మళ్ళీ వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ప్లాపుల పర్వంలో కలిసి హిట్ కోసం పనిచేస్తున్నామన్న సందేశం కూడా ఇచ్చినట్లయింది. రొటీన్ ఫార్ములానే నమ్ముకుంటే మాత్రం ఇద్దరూ మరోసారి భారీగా ఆశాభంగం చెందడం ఖాయం. ఏదైనా సరే కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఫలితం ఉంటుంది, లేకపోతే ఇంతకుముందు పరాజయాలే ఎదురవుతాయి. గతంలో ఉన్న ఏజ్ కానీ జోష్ కానీ తగ్గుతూ వస్తోంది. కొత్త తరం ఆలోచనలతో ముందుకు దూసుకుపోతున్నారు. కథలో ఉన్న పాత్రలన్నీ ఒకచోట చేరి దాగుడు మూతలు ఆడుతూ ఒకరినొకరు బురుడీ కొట్టిస్తూ డైలాగులకు పంచులు పేలుస్తూ ఒకరి బకరా చేసి ఆడుకుంటూ చివరకు హీరో సక్సెస్ అయ్యే ఫార్ములాలకు కాలం చెల్లిందని శ్రీను వైట్లకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. రవితేజ ఇంకా బాగా తెలుసు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందనడంతో అద్భుతం ఏమైనా చేస్తారేమో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.